हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंडी, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु अंदरू? बागुन्नारा फ्रेंड्स? नेनैते बागुन्नानंडी। मीरु एवरैना कोत्त कल मन चैनल चूस्तू उंटे सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स, अलागे पक्कन ट्वेंटी बेल बटन टच चेयंडि। अप्पुडु नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मी वरकु चेरुतायि। सो फ्रेंड्स, ईरोजु डेली व्लाग शूट चेसानंडि। चाला मंदि मन चैनल्लो व्लाग्स अनेवि इष्टपड़ुतुन्नारु, सो वाळ्ळ कोसम अनि चेप्पि शूट चेसाननमाट। इंका मार्निंगे नानेनि स्कूल की पंपिंचडं कोसम నిద్ర లేపుతూ ఉన్నానండి। నాకు ఏదైనా పెద్ద పని ఉంది అంటే అదొక్కటే అన్నమాట, వాడిని అసలు నిద్ర లేపడం అస్సలు లేడండి। ఎన్నిసార్లు లేపించి లేపించి విసుకొస్తూ ఉంటుంది। సరే, వాడు ఇంకా లేచేలోపు ఎలాగో మ్యాగీ చేద్దామని చెప్పి పెడుతూ ఉన్నాను। యాక్చువల్గా మ్యాగీ అయితే ఎక్కువ చేయనండి, ఎప్పుడో ఒకసారి స్నాక్స్ కోసం ఇస్తూ ఉంటాను। ఈరోజు అయితే ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదన్నమాట, లేట్ అయిపోయింది। సో అందుకోసం అని చెప్పి మ్యాగీ చేస్తూ ఉన్నాను। సో మ్యాగీ అంటే వాడికి చాలా ఇష్టం అండి, ఇంక అందుకోసమే చేస్తూ ఉన్నాను అనమాట। ఇంక బయట ఇడ్లీ తీసుకొద్దామంటే ఎందుకులే టైం అయిపోతుంది అన్నట్టుగా చేశాను। అందులో రెండు ఎగ్స్ కూడా వేసాను అనమాట, ఎగ్ మ్యాగీ అలా ట్రై చేసి ఇచ్చాను। సో ఈ ఇంకా టిఫిన్కి చేయడానికి పిండి అయితే అయిపోయిందండి, మధ్య అసలు వేయలేదు, ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోతూ ఉంది వేయలేదన్నమాట, పిండి అయిపోయింది అని చెప్పి। ఇంకా ఆల్రెడీ మ్యాగీ ఎలా చేయడం ఏంటి అని చెప్పి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట। సో తర్వాత నానిని లేపించాను, ఎలాగో అలా కష్టపడి వాడికి స్నానం చేపించాను। ఇంకా మ్యాగీ అంటే ఇష్టం అని చెప్పాను కదా, సో ఇంకా స్నానం చేశాడు, బట్టలు కూడా వేసుకోలేదండి, అలాగే టవల్తో తుడుచుకొని అలాగే తింటూ ఉన్నాడు। చాలా ఇష్టం అండి వాడికి మ్యాగీ అంటే। సో అలా అంటే మరీ కారం ఎక్కువ కానీ ఇందులో వెజిటేబుల్స్ ఏదైనా కానీ ఇలాంటివన్నీ వేసి తినడం అనమాట, ఓన్లీ ఎగ్ మ్యాగీ ఇలాంటివి మాత్రమే తింటాడు। అందుకోసమని చెప్పి నేను వేయనండి, వేసినా కూడా అన్ని తీసి తీసి పక్కన పడేస్తూ ఉంటాడు అనమాట, దానికోసం అని చెప్పి వేయండి। సో ఇంకా అసలు ఎప్పుడు టిఫిన్కి ఇంతవరకు నేను పెట్టింది అయితే లేదండి, నేను తినిపిస్తాను అంటే అసలు ఒక్కడు నేను తింటాను అంటూ ఉన్నాడు। సో ఇంకా నేను ఎక్కడ తినేస్తాను అనుకుంటాడు అనమాట, నేనైతే ఇంకా బ్రష్ కూడా చేయలేదండి। సో వాడిని రెడీ చేసి వాడికి టిఫిన్ పెట్టిన తర్వాత తర్వాత కావాలంటే మనం బ్రష్ చేస్తాం అనుకున్నాను। ఇంకా ఆల్మోస్ట్ వాడే రెడీ అవుతాడండి, అన్ని పనులు వాడి పనులు వాడే చేసుకున్నాడు, కాకపోతే ఇంకా ఈ షర్ట్ అనేది చాలా ఫిట్గా ఉందన్నమాట, అందుకోసం అని చెప్పి వేసుకున్నాడు అని చెప్పి వేస్తూ ఉన్నాను। ఎలాంటి షర్ట్స్ తీసుకొచ్చినా కొద్ది రోజులకే ఇంకా హైట్ బాగా పెరుగుతున్నాడు కదా, అందువల్ల కొద్ది రోజులకే టైట్ అయిపోతూ ఉన్నాయి, చిన్నవి అయిపోతూ ఉన్నాయి అనమాట, ఎన్ని షర్ట్స్ ఉన్నాయో ఇలా అయిపోయినవైతే। చూసారా ఎంత ఇష్టంగా తిన్నాడు కదా, సో ఆ కొద్ది మ్యాగీ కూడా అక్కడ పెట్టేశాడు చూడండి, సైడ్లో పెట్టేశాడు, ఇంతే అనమాట। ఏదైనా కూడా అంటే ఫుడ్కి అయితే అంత ఇష్టపడ్డండి తినడానికి, రైస్ ఇలాంటి వాడికి ఎక్కువ ఇష్టపడ్డాడు అనమాట, ఇలా స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు। సో ఇంకైతే వాడే వేసుకుంటూ దాన్ని కూడా నేనే వేసుకుంటాను అని చెప్పి నన్ను పక్కకి దోషిస్తూ ఉన్నాడు అనమాట। సో మార్నింగ్ లేవగానే ఇదే పని సరిపోతుందండి, ఇంకా వీడియో షూట్ చేయడం పెట్టడం కూడా అసలు కుదరడం లేదనమాట, ఈ మధ్య అయితే అసలు గ్యాప్ లేదు, పిల్లలకి అందరికి కూడా స్కూల్స్ ఓపెన్ చేశారు కదా, అందరు తల్లులు అంతా బిజీ అయిపోయినట్టుంటారు। సో హెయిర్స్ మొత్తం కూడా బాగా పెరిగిపోయాయి అనమాట, ఈ మధ్య అసలు కటింగ్ షాప్ కూడా వెళ్ళలేదండి వాడికి, ఎందుకంటే వాడికి ఈ మధ్య అసలు ఫుల్ జలుబు ఉంది కదా, ఇంకా జలుబు కటింగ్ వేస్తే ఏంటంటే ఎబ్బా చేపించాలి, దానివల్ల మళ్ళీ జలుబు ఎక్కువ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో అసలు ఈ మధ్య చేయలేదనమాట ఏం కానీ, అలాగే వదిలేసాను, ఎంతంత పెరిగిపోయాయి కదా, వాడికి కూడా నచ్చలేదు, చూసుకుంటూ ఉంటాడు అనమాట, అక్కడక్కడికి వచ్చేసినాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు, తర్వాత చెప్తాడనమాట నాకు హెయిర్స్ ఎంత పెరిగిపోయాయో చూడు అని చెప్పి। సో అందుకోసమే కట్ తొందరగా నేనైతే ముందరకు వస్తుంది వరకు నేనే కట్ చేసేస్తూ ఉంటానండి, ఇంకా వాళ్ళ నాన్న తీసుకెళ్లేంత వరకు వెయిట్ చేయను కలర్లో కలర్ వస్తూ ఉంటే। సో వీడియో అంటే ఈ మధ్య చాలా ఇష్టపడుతూ ఉన్నాడండి, ఇంతకుముందు అంతగా లేదు కానీ ఇప్పుడు అసలు సిగ్గు అలాంటివి ఏం లేదు, సో వీడియోకి బాగా వస్తాడనమాట, వాడే తీయడం కానీ వాడే మాట్లాడడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు। మా అమ్మని అడుగుతాడనమాట నేను వీడియోస్ చేయడానికి, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి, నాకు ఒక ఫోన్ తీసి అమ్మ ఫోన్ ఇవ్వదు అని చెప్తాడు వాడైతే, ఇంక వాడు బ్యాగ్ వాడే సర్దుకుంటాడండి। సో అదేదో ఒకటి నిన్న స్కూల్లో ఏదో జరిగి ఒక మీటింగ్ లాగా జరిగి అందులో వీడు ఏదో ప్రైజ్ తెచ్చుకున్నాడంట, అది కూడా ఇలాంటి బ్రషెస్ ఇచ్చారంట అందరికీ ఆల్మోస్ట్, సో పెన్సిల్స్ ఆ తర్వాత బ్రషెస్ ఇచ్చారంట, అదే చూపిస్తూ ఉన్నాడు, ఇంకా అక్కడ చూపించుపు అంటే చూపిస్తూ ఉన్నానమాట। సో అన్నీ అయితే పెట్టుకుంటాడండి, వాటర్ పెట్టుకోవడం కానీ అన్నీ వాడే చేసుకుంటాడు। సో మార్నింగ్ అయితే చాలా మంది నాని ఉన్న రోజు ఫుల్ డే వ్లాగ్ చేయమంటున్నారు, ఓన్లీ ఒక సండే ఉంటాడు అంతే అండి, మిగిలిన రోజులు అన్ని రోజులు స్కూల్ ఇంకా వెళ్తూ ఉంటాడు కదా, సో అసలు కుదరదు అనమాట, 10 వరకు నాకు అసలు టైం ఉండదు, ఇంకా లంచ్ కూడా ఆఫ్టర్నూనే ఇచ్చేస్తానండి, ఇంకా మార్నింగే పెట్టినమాట అంటే కలుపుకోలేడు। సో ఇంకెలాగో మా వారు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి ఇంటికి వస్తాడు, సో తను తినడానికి వస్తాడు కాబట్టి అలాగే బెడ్కి కూడా వేడిగా పెట్టమని చెప్పి ఇచ్చి పంపించేస్తూ ఉంటాను అనమాట।
సో స్నాక్స్ తెచ్చాడండి, బిస్కెట్స్ అవి. ఆల్మోస్ట్ బిస్కెట్స్ ఎప్పుడు పెట్టము, ఏదో ఒకటి బనానానో లేకపోతే బొప్పాయ ఇలాంటివి పీస్లన్నీ కూడా కట్ చేసి వేసి ఇస్తాము. ఈరోజు ఇంకేది లేదు కాబట్టి అవి ఇచ్చాము. వాడు బాటిల్ వాడే పట్టుకుంటాడు, సో వాటర్ కానీ ఏం కానీ అన్నీ రెడీ అయిపోయి స్లిప్పర్స్ మొత్తం వేసుకొని బ్యాగ్ వేసుకొని బయట ఇళ్ళలో కూర్చుంటాడు అనమాట వ్యాన్ కోసము. 8:45 అలా వస్తుందండి వ్యాన్ అయితే. ఆలోపు ఇంకా హడావిడిగా అన్ని పనులు చేసుకోవడం కానీ ఇదైతే సరిపోతూ ఉంటుంది. రోజు వీడియోస్ తీయడానికి కూడా కుదరడం అనమాట. ఇంకా అలాగో అంతమంది అడుగుతుంటే లాక్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి సో కష్టపడి వీడియో షూట్ చేశాను హడావిడి హడావిడిగా కూడా. సో అంత మొత్తం మ్యాగీ మొత్తం అక్కడ పెట్టేసారి చూసాడు, అంతే అండి తినడం వాడైతే, మరి ఎక్కువ తినడు. సో స్నాక్స్ అవే తిప్పుతున్నాను, మీకు బాగున్నాయా లేదా చూడు, బాగుంటాయి తీసుకెళ్ళి లేకపోతే వద్దు అని చెప్పి అన్నాను అనమాట. సో బాగున్నాయని చెప్పి వేసుకున్నాడు. సో అవి చాలా బాగుంటాయండి ఆ బిస్కెట్స్ అయితే, చాలా లవ్ సింబల్లో వస్తాయి కదా అవన్నమాట, చాలా టేస్ట్గా ఉంటాయి. నాకే కదా వాడు కూడా బాగా తింటాడనమాట. ఇంకా రెడీ అయితే అయిపోయాడు. సో ఈరోజు మ్యాగీ ఇచ్చాను కదా, తర్వాత వచ్చేసి ఇంకా వాడికి కొద్దిగా పాలు ఇస్తానమాట వెళ్ళేటప్పుడు. తర్వాత వచ్చేసి ఇంకా వాడు వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా లంచ్కి అండి, ఇక్కడ ఏంటంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఎలాగో మా వారు వస్తారు కదా, సో తనకి మాకి అంతటికి అన్నట్టుగా ఇంకా నేనైతే బ్రష్ కూడా చేయలేదన్నమాట. పని మొత్తం అయిపోయే వరకు నాకు బ్రష్ చేయాలని స్నానం చేయాలని కానీ తినాలని కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. నా పని మొత్తం అయిపోయిన తర్వాత ఏదైనా కానీ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాను. సో ఇక్కడ మసాలా మొత్తం కూడా వంకాయలో పెడుతూ ఉన్నానండి, ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, ఉప్పు పసుపు వేసి పెట్టాను అనమాట, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి కదా అందుకోసం అని చెప్పి. ఇంక ఇక్కడ అయితే తిరగబాతకు పెడుతూ ఉన్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో ఒక వీడియో పెట్టాను అనుకుంటా, గుత్తి వంకాయ మసాలా కర్రీ. చాలామంది అడిగారు ఎగ్ కర్రీ ఒకసారి చేసి చూపించండి, కానీ ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఈ వంకాయ అయితే నాని బాగా తింటాడండి. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే వంకాయ రైస్ మొత్తం కలిపి పెట్టేస్తాను, ఇంక స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అయితే అలా చేయడం అనమాట. అటు సైడ్ రైస్ పెట్టాను, ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కర్రీ చేస్తూ ఉన్నాను. టైం అయితే 11:30 అలా అవుతుందండి. ఇంకా హాఫ్ అన్ అవర్లో మొత్తం చేసేసి బాక్స్కి అయితే పెట్టేయాలన్నమాట. సో మార్నింగ్ వేసేస్తే ఏంటంటే సరిగ్గా తినడు, అన్నము కూర రెండు కలిపి వేస్తాం కాబట్టి అది అసలు అంతా బాగుండదని చెప్పి ఇప్పుడు ఒకరోజు తినకుండా వచ్చేసాడండి. అప్పటి నుంచి అయితే అలా వేయను, ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చింపిస్తాను. రెండు సపరేట్ వేస్తే కలుపుకోలేను పట, కింద అంతా పోసేస్తూ ఉంటాడు, అందుకోసమే ఇలా చేస్తానమాట. సో మసాలా మొత్తం వేసాను, ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోయిందండి. ఇంకా వంట పని అయిపోతే మొత్తం అయిపోయింది అనమాట. సో లేకపోతే మార్నింగే చేసేదానని నేనైతే ఇంతకుముందు టిఫిన్ చేసి తర్వాత మార్నింగే అన్నము కర్రీ మొత్తం చేసేసేదాని అనమాట. ఇప్పుడేంటంటే ఇంకా వాడికి స్కూల్ టైంకి పెడుతూ ఉన్నాను. సో కొద్దిగా వాటర్గా పెట్టాను కదా, సో కొద్దిగా ఉడకాలండి, బాగా ఉడికి ఇమిరిపోవాలి కర్రీ బాగా, అందుకోసమే వంకాయ ఉడకాలని చెప్పి కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట. సో ఇదేదో మిస్టేక్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చిందని చెప్పి అనుకుంటా ఈ క్లిప్ అయితే. సో ఏమైతే అనుకోవద్దండి. సో ఇది అండి వీడియో, నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి.